యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ఆయన గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణాస్తము, ఆయన పరిశుద్ధ బాహువు, ఆయనకు విజయము కలుగ చేసి ఉన్నది. యెహోవా తన మహిమ, తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇజ్రాయెల్ సంతతికి తాను చూపిన కృపా విశ్వసీయతలను ఆయన జ్ఞాపకం చేసి ఉన్నాడు. భూదిగంతల నివాసులందరూ మన దేవుడు కలుగ చేసిన రక్షణను చూచిరి. సర్వభూజనులారా, యెహోవాను బట్టి ఉత్సాహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ కావలి సంఘ సభ్యులకును, అలాగే టీవీ ద్వారా ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డకును ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హృదయం బిడ్డలారా, ఇదిగో లాక్డౌన్ సందర్భముగా దేవుని మందిరంలోకి వచ్చి మనము ఆరాధించలేకపోయినప్పటికీ, ఇదిగో ఈ టీవీ ద్వారా సంఘము మీ గృహంలోనికి వచ్చుచున్నప్పుడు భయముతోనూ భక్తితోనూ దేవుని ఆరాధన సమయంలో కుటుంబం అంతా కూడా ఈ యొక్క టీవీ ముందుకు రావాల్సిందిగా సంఘ కాపరిగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. రండి, ప్రార్థనతో మనము ప్రారంభించుకుందాం. ప్రార్థించుకుందాం. కృపాసత సంపన్నుడ పరలోకపు తండ్రి, మరొక మారు అయ్యా ఈ రీతిన ప్రభా ఆరాధనలో పాలు పంచుకునే కృపను నాయన మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఆరాధించబోతూ ఉండగా పాడబో పాటలేందును అయ్యా, వినబో వాక్యం అందును అయ్యా, నీ పాదసన్నిధిలో తీసుకురాబో ప్రార్థన ఎందును నాయన. మీరే ఉండి సమస్తము ఆది నుండి అంతం వరకు నీ నామ మహిమార్థమై ఈ యొక్క ఆరాధన జరిపించుకొని మహిమ తెచ్చుకుంటారని ఈ కొద్ది విన్నపం యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 6వ పాట బీకరుండవు మా యెహోవా పీఠం ఎదుటన్ గోడరే ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరిని కొనియాడర అన్న పాటను పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 405వ పాట. దేవుడే నాకు ఆశ్రయంబు, దివ్యమైన దుర్గము, మహావినోదుడాపదల్ సహాయుడైన బ్రోచున అన్న పాటను పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుడే నాకు ఆశ్రయంబు, దివ్యమైన దుర్గము, మహావినోదు సహాయుడైనంబ్రోచును. అభయం అభయం అభయమేకు ఆనందమానంద ఆనందమూక. దేవుడే నాకాశ్రయము, దివ్యమైన దుర్గము, ఆనందమానంద ఆనందమౌక. దేవుడే
బిడ్డలారా, ఈ సమయంలో ఉత్తర ప్రత్యుత్తర రీతిగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 125వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మన మధ్య రెవరెండ్ బొంతా మోజెస్ గారు ఉన్నారు. వారు వచ్చి 125వ కీర్తన మనకు ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుటలో సహాయపడతారు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈనాటి ఉత్తర ప్రత్యుత్తర భాగంగా ఏర్పాటు చేయబడిన దైవవాక్యం 125వ దావీదు కీర్తన చదువుకుందాం. యెహోవా యందు నమ్మక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొనే నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండును. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. 5వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. తమ వంకర త్రోవలను తొలగిపోవారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపో, ఇజ్రాయేలు మీద సమాధానముండునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన మేటిలో దీవించునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవా యందు నమ్మకముంచు వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనమందరము కూడా ఆరాధించే దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాం. ఆయన యందు నమ్మకముంచు వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురని దేవుని యొక్క వాగ్దానము మన కొరకు ఇవ్వబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేశాలు, రాష్ట్రాలు, పట్టణాలు, రాష్ట్రాలు, ప్రపంచమే కదిలిపోతున్న ఈ సందర్భంలో ఇదిగో దేవుని యొక్క వాగ్దానము, ఆయన యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారని, ఆయన యందు ప్రార్థన చేసి ఆయన యందు నమ్మకం ఉన్న వారి చుట్టూ యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని ఆయన తన ప్రజలను కాపాడుచూ ఆయన చుట్టూ ఉంటాడన్న ఆ గొప్ప వాగ్దానము దేవుడు మనకు ఈరోజు ఇస్తూ ఉన్నాడు. రండి, దేవుని ఆరాధనలోకి వెళ్దాం. దేవుడు మనల్ని నడిపిస్తున్న విధానం ఇదిగో, ఎన్నో వార్తలు మనం వింటూ ఉన్నాం, ఎన్నో ప్రమాదకరమైన సూచనలు మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రపంచమంతా కూడా జరుగుతున్న సమయాలని పరిస్థితుల్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో మనమందరము కూడా ఆయన యందు నమ్మకం ఉంచుదాం. ఇదిగో ఈరోజు సంఘముగా కూడుకొని కుటుంబాలన్నీ వచ్చి ఆరాధించలేని పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా ఇదిగో మనమున్న చోటనే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున చేరి వారు ఆరాధిస్తారో ప్రార్థిస్తారో వారి మధ్య నేనుంటానన్న ప్రభు యొక్క వాగ్దానమును సంపూర్ణంగా నమ్మి
ఇదిగో సంఘ ఆరాధనతో ఏకీభవిస్తూ మనము ప్రార్థన చేద్దాం. అందరము తల్లు వంచుదాం. ప్రియదేవం బిడ్డలారు, ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఏదో మీరున్న చోటనే మీరు ప్రార్థించండి. ప్రభువా, ఇదిగో నాయన, రోజులు, వారములు, నెలలు మా మధ్య గడుస్తూ ఉన్నాయి. అయ్యా, లాక్డౌన్ పొడిగిస్తూ పడుతూ ఉంది. ఇదో నాయన, మేము సజీవులుగా ఉన్నాము అంటే, ఆరోగ్యకరంగా ఉన్నాము అంటే, ఇదో నాయన, ఏ అపాయము మా గృహమునకు రాలేదు అంటే, ప్రభువా, అది మా గొప్పతనం కాదు. అయ్యా, ఇదిగో నాయన, మేము నీ ఎడల ఉంచిన నమ్మకమును బట్టే ప్రభువా, మమ్మల్ని కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నన్ను, నా కుటుంబమును, సంఘమును ప్రభువా ఈ విపత్కరమైన పరిస్థితుల్లో నిలబెట్టి కాచినందుకు ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం. అలాగున మనము దేవుని స్తుతిస్తూ ఆయన్ని కీర్తిస్తూ మన సామర్థ్యాన్ని బట్టు, మనకున్న ఆస్తిపాస్తులను బట్టు, ఇదిగో మన గొప్పతనమును బట్టు మనము సజీవు లెక్కలు ఎంచబడలేదు. కానీ ఆయన ఉచితమైన కృపచేత, ఆయన కాపుదలను బట్టి మనము సజీవు లెక్కలు ఉన్నాం. కావున మనందరము కూడా ఆ ప్రభుని ఈ సమయంలో స్తుతించి ఘనపరుస్తూ దేవుని స్తుతిద్దాం. అలాగున ఆయన స్తుతించుడే కాక, ఇదిగో దేవుని సంఘముగా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మన పట్టణము కొరకు, మన రాష్ట్రము కొరకు, దేశము కొరకు, ప్రపంచము కొరకు, ఇదిగో కేంద్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు పనిచేయించిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత సంఘంగా దేవుడు మనకిచ్చి ఉన్నాడు. మై పైనున్న మన అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. దేశమును ఈ క్లిష్ట పరిస్థితుల్లో నడుపుతున్న ఇదిగో ప్రభుత్వం చేయి వారికును, అధికారులకును దేవుడు పరలోక జ్ఞానమునిచ్చులాగున మనం ప్రార్థన చేద్దాం. ఎన్నో వేల మంది గూడు లేక, తిండి లేక, అనాథలుగా విడవబడిన బిడ్డల కోసం ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. అనేకమైన అస్తములు చాపబడి ఇదిగో సేవ చేస్తున్న ప్రతి బిడ్డల కొరకు మనం ప్రార్థన చేద్దాం. పోలీస్ శాఖ వారి కొరకు, రెవెన్యూ శాఖ వారి కొరకు, వైద్య శాఖ వారి కొరకు, అలాగే పారిశుద్ధ కార్మికుల కొరకు మనం ప్రార్థన చేయుట మన యొక్క బాధ్యత అయి ఉన్నది. అలాగే దేశం కొరకు, సంఘము కొరకు, సంఘము కొన్ని వారాలుగా దేవుని మందిరంలో మనందరం రాలేకపోయినప్పటికీ, ప్రతి ఒక్కరు సంఘంలో ఉన్న బలహీనుల కొరకు, ఆర్థికంగా చితికిపోతున్న వారి కొరకు, అనారోగ్యంగా ఉన్న వారి కొరకు, అందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మన మధ్య శ్రీమతి మర్లపాటి దేవకుమారి గారు ఉన్నారు. వారు వచ్చి మనల్ని ఆ విజ్ఞాపన ప్రార్థనలో వారు మనల్ని నడిపిస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలవు తండ్రి, నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఏసయ్యా, మేమందరం ఒకచోట చేరి మీ యొక్క ఆలయంలో తండ్రి ప్రార్థించుకున్నటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఏసయ్యా, అయా అనేక మంది తండ్రి ఆలయాలకు రాలేక మీ యొక్క టీవీ ద్వారా గృహాల్లోకి పంపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఏసయ్యా, స్తోత్రం స్తోత్రం తండ్రి. అనేక మందికి లేని సమయం మాకు ఇచ్చావు ప్రభు. ఏసయ్యా, ఏసయ్యా, నీకే వేలాది వందనాలు నాయనా. నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అల్పులము, అయోగ్యులము, నిస్సహాయులము ఎందుకు పనికిరాని మమ్మ తండ్రి, సజీవులుగా ఉంచినందుకు నీ కొందనాలు చెల్లించుకుంటున్నా దేవా. ఏసయ్యా, నీ కొందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త ప్రభు. ఏసయ్యా, అయా నీకే వేలాది వందనాలు అయ్యా. అయా యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న చిన్న కంటికి కనిపించిన కరోనా వైరస్ వల్ల తండ్రి, యావత్ ప్రపంచం మొత్తం గజగజలాడిపోతుంది ప్రభు. అయా దయచేసి కనికరించండి ప్రభు. అయా మీ దయ చూపించండి ప్రభు. అయా ప్రపంచంలో గొప్పలు, గొప్పవారు తండ్రి, గొప్ప దేశాలు తండ్రి అయినను తండ్రి దీనికి సరైన ముందు కనిపెట్టలేక అయా అయా అనేక మంది తండ్రి తమ ప్రాణాలను కోల్పోతున్నారు ప్రభు. దయచేసి తండ్రి అయా మీరు దయ చూపించండి తండ్రి. ఏసయ్యా, నీ కొందనాలు చెల్లించుకుంటున్నా దేవా. ఏసయ్యా, స్తోత్రం తండ్రి. జీవం గల దేవా, అయా ఈ కరోనా వైరస్ వల్ల అనేక మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు ప్రభు. అయా ఈ కరోనా వైరస్ వల్ల తండ్రి ఆయా హాస్పిటల్లో తండ్రి అనేక మంది తండ్రి క్వారంటైన్లో ఉంటున్నారు ప్రభు. ఆ హాస్పిటల్లో ఉంటున్నారు ప్రభు. ఆయా వైద్యులకు తండ్రి, ఆయా సహాయకులకు తండ్రి ఆయా ఎంతో పరిచర్య చేస్తున్నారు ప్రభు. ఆయా మీరు వారికి మంచి ఆరోగ్యం దయచేయి తండ్రి. ఆయా ఈ కరోనా వైరస్ను కంట్రోల్ చేయటకు పోలీస్ శాఖ వారు తండ్రి ఎంతగానో తండ్రి ఎంతగానో కంట్రోల్ చేస్తున్నారు ప్రభు. ఆయా అధికారులు తండ్రి, ఆయా పారిశుద్ధ కార్మికులు తండ్రి ఎంతోమంది తండ్రి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయా ప్రజల ఆరోగ్యం కొరకు ఎంతో పాటుపడుతున్నారు ప్రభు. అయా దయచేసి తండ్రి వారందరికీ మంచి ఆరోగ్యం దయచేయి తండ్రి. వాళ్ళ కుటుంబాల్లో దీవించి మడుచున్నాం దేవా. ఏసయ్యా, స్తోత్రం తండ్రి. అయా
ప్రపంచాన్ని వణికిస్తున్నాం. ఈ కరోనా వైరస్ ను అంతం చేయమడుచున్నాం దేవా. యేసయ్య నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. యేసయ్య అయా మా భారతదేశాన్ని దీవించాయా. ఆ భారతదేశంలో ఉన్న కరోనా వైరస్ ను తొలగించమడుచున్నాం దేవా. అయా మా రాష్ట్రాన్ని దీవించాయా. రాష్ట్ర పరిపాలన తండ్రి సరిగా చేసుకు, వారికి సరైన జ్ఞానం దయచే తండ్రి. అనేక మంది తండ్రి అయా ఉద్యోగస్తులందరూ తండ్రి ఈ కరోనా వైరస్ను తండ్రి జనాలకు అంటుకుండా తండ్రి ఎంతో పాటుపడుతున్నారు ప్రభు. వారి కుటుంబాలను దీవించాయా. అయా వారికి మంచి ఆరోగ్యం దయచేమడుచున్నాం తండ్రి. అయా ఈ కరోనా వైరస్ వల్ల అనేక మంది తండ్రి తల్లి జాడ పిల్ల లేక, పిల్ల జాడ తల్లికి లేక తండ్రి అయా ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారు ప్రభు. అనారోగ్యం పాలయ్యి తండ్రి సరైన స్థితిలో వాళ్ళకి కావాల్సిన ఆహారం అందలేక చనిపోతున్నారు ప్రభు. అయా వారికి వారు సహాయం దయచేయండి తండ్రి. ఆహారం దయచే తండ్రి. అవసరాలు తీర్చిమడుచున్నాం దేవా. యేసయ్య మీరు గొప్ప దేవుడు ప్రభా. యేసయ్య మమ్మల్ని సజీవులకు ఉంచావు ప్రభు. అయా అయా అందును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. అయా అనేక మంది ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు మొత్తం తండ్రి రోధిస్తున్నారు ప్రభు. అయా అయా మీ యొక్క ఈ కరోనా వైరస్ను తగ్గించండి ప్రభు. అయా మీరు తెలియకుండా అనేక మంది నశించిపోతున్నారు ప్రభు. అయా కానీ దయచేసి తండ్రి ఈ వైరస్ను కంట్రోల్ చేయమడుచున్నాం దేవా. యేసయ్య స్తోత్రం తండ్రి. మీ సేవకులు తండ్రి, మేము మీ విశ్వాసులు తండ్రి ఎంతోమంది ప్రలాపిస్తున్నారు ప్రభు. అయినను తండ్రి అయా మీ ఉగ్రత మా మీదకు రాకముందే తండ్రి అయా మేము మమ్మల్ని క్షమించండి ప్రభు. అయా అయా నీకే వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. యేసయ్య నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. స్తోత్రం స్తోత్రం తండ్రి. అయా మా అయా మా నెల్లూరు పట్టణాన్ని దీవించాయా, కావిలిపట్నాన్ని దీవించాయా. అయా నీ ఈ కావిలిపట్నంలో జరుగుతున్న పరిచర్యను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా సంఘాన్ని దీవించాయా. అయా సంఘంలో జరుగుతున్న కార్యక్రమంలో మీరు ఉండండి ప్రభు. అయా కమిటీ వారిని దీవించాయా. అయా ఎంతగానో తండ్రి వీళ్ళల్లో ఉంటుండగా ఎంతో ఖరీదైన వాక్య పరిచర్యను మాకు అందిస్తున్నందు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. అయా ఆ ఆర్థిక సహాయం దయచేయమడుచున్నాం తండ్రి. కమిటీ వారికి మంచి జ్ఞానం దయచేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. వాళ్ళ కుటుంబాలను దీవించమడుచున్నాం దేవా. అయా సంఘ కాపరి గారిని దీవించాయా. అయా మా కొరకు మీ యొక్క వాక్యాన్ని మా గృహాల్లోకి అందిస్తున్నందు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. యేసయ్య స్తోత్రం స్తోత్రం తండ్రి. యేసయ్య అయా గ్రామాల్లో తండ్రి అయా అయా ఇంకా వారు వారికి కావాల్సిన అవసరాలు దయచేయమడుగుతున్నాం తండ్రి. మీ యొక్క పరిచర్య మా గృహాల్లోకి వస్తున్నాను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగే తండ్రి మా సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా స్త్రీల సమాజం వారి కుటుంబాలను దీవించండి తండ్రి. అలాగే తండ్రి సండే స్కూల్ బిడ్డలను తండ్రి, మా బిడ్డలను అయా మీరు కాచి కాపాడుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగే దేవ యవన బిడ్డల్ని కాచి కాపాడుతున్నారు ప్రభు. యేసయ్య బిడ్డలు తండ్రి ఈ లోకమాలిన్యం అంటుకుండా తండ్రి యవన బిడ్డలు మీరు కాచి కాపాడమడుచున్నాం దేవ. యేసయ్య స్తోత్రం స్తోత్రం తండ్రి. అయా అయా వృద్ధులను తండ్రి, చంటి బిడ్డలను మీరు కాచి కాపాడండి ప్రభు. గర్భిణీ స్త్రీలను మీరు కాచి కాపాడండి ప్రభు. యేసయ్య ఏ కుటుంబంలో ఏ అవసరం అవుతున్నదో మీరు దయచేసి తండ్రి వాళ్ళ అవసరాలు తీర్చిమడుచున్నాం తండ్రి. జీవం గల యేసయ్య నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సర్వోన్నత యేసయ్య అయా మా మనవలు ఆలకించండి తండ్రి. అయా మా అవిధేయతను తొలగించండి తండ్రి. అయా మా కుటుంబంలో మీరున్నాను తండ్రి, మా జీవితాల్లో మీరున్నాను తండ్రి. యేసయ్య నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. యేసయ్య మరోసారి తండ్రి ఈ వాక్యం మా గృహాలకు అందిస్తున్నా తండ్రి. ప్రతి హస్తాన్ని మీరు దీవించండి తండ్రి. ఈ వాక్యం మేము విని తండ్రి అయా మా జీవితాల్లో మేము సరైన మార్గంలో నడుచుటకు అయా మా మాటల ద్వారా మా క్రియల ద్వారా అయా మీకు ఆస్కారంగా లేకుండా తండ్రి అయా సరిగా జీవించలాగున సహాయం దయచేయమడుచున్నాం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ ప్రార్థనలో తప్పులుంటే క్షమించి అయా అయా ఈ చిన్న ప్రార్థన మీ యొక్క సన్నిధానానికి చేరి తండ్రి యేసయ్య ఈ ప్రపంచాన్ని తండ్రి శాంతి సమాధానాలతో నింపమడుచు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నేటి ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము చదవగా విందాం. యోబు గ్రంథము 29వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు. యోబు గ్రంథము 29వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు మన మధ్య సంఘ సెక్రటరీ గారు డేవిడ్ పరంజ్యోతి గారు వచ్చి దేవుని వాక్యమును చదివి వినిపిస్తారు. నేటి ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోబు గ్రంథము 29వ అధ్యాయము 1 నుంచి 6 వచనం వరకు చదువుకుందామండి. యోబు ఇంకొకసారి ఉపమానరీతిగా ఇట్లా నేను పూర్వకాలమున ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుతుంటున్న దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు.
అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను. ఆయన తేజము వలె నేను చీకటిలో తిరుగులాడుతుంటని నా పరిపక్వ జన్మలతో నుండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యమైన నా గుడారమునకు పైగా ఉండెను. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను. నా పిల్లలు నా చుట్టూ నుండి నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారాను. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మంచిది. చదవబడ్డ వాక్య భాగము దీవించబడులాగన మన మధ్య సంఘ చైర్మన్ గారు ఒంగోలు జయరాజ్ గారు ఉన్నారు. వారు వచ్చి చదవబడ్డ వాక్య భాగం దీవించబడులాగున ఈ సమయంలో వచ్చి మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. కృపామయుడా, ప్రేమ సాగరుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఇదో నాయన ఈ ఆరాధనలో ఈరోజు వాక్య పరిచర్య నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాక్యాన్ని దాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి అభివృద్ధి పరచమని ఆ వాక్యాన్ని మాకు బోధించడకు కాపరిగారు సిద్ధముగా ఉన్న ఆయన నోటిని బూరగా వాడుకొని ఆ వాక్యంలో మేము మర్మాలు మాకు తెలియజేయనట్టు ఈ యొక్క ఏబు గ్రంథం నుంచి ఏబు గారు ఒక ఉపమానం రీతిగా తెలియజేసిన విధానాన్ని బట్టి మీ పాదముల సన్నిధిలో ఉంచుతున్నాం ప్రభా. ఆ ఉపమానము మాకు చేరిన వారికి ఈ యొక్క ఈ తిలకిస్తున్న ఈ టీవీ ప్రేక్షకు అందరికీ కూడా ఆ వాక్యము మనసుగా మనసంతయు నిండి మీ ప్రేమ మీ కృప దయతేయమని ప్రేమతో మిమ్మల్ని ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాం ప్రభా. ప్రతి అక్షరము చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఆశీర్వాదకరంగాను బలముగాను మీ యొక్క శక్తిగాను ఉండినట్లు ఆనాడు ఏబు గారు చెప్పినట్లుగా మేము కూడా మీ సన్నిధిలో ఉండి మా యొక్క సమస్యలన్నీ మీ పాద సన్నిధిలోకి వచ్చినట్టు మీ ప్రేమ కృప దయచేయమని మా సమస్యల నుంచి తీర్చే దేవుడుగా మీరున్నారు కాబట్టి ప్రస్తుత పరిస్థితిని బట్టి ప్రార్థనలు గుర్తు చేసుకుంటున్నామయ్యా. ప్రతి వారిని, ప్రతి దేశాన్ని, ప్రతి నాయకుడిని, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించు. ప్రతి సేవను మీ పాద సన్నిధిలో ఉంచుతూ ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి బలపరిచి వాక్యం వింటున్న ప్రతి బిడ్డని ఆశీర్వాదంతో మీ పాద సన్నిధిలోకి వారు వచ్చినట్లు మీ వాక్యమిని పరిశుద్ధాత్మతో వారు నింపబడినట్టు మీ ప్రేమ మీ కృప దయచేయమని ఈ వాక్యంను మరొకసారి మాకు సంఘ కాపరి గారు బోధిస్తుండగా దాని మర్మాలు మేము తెలుసుకున్నట్టు మీ కృప దయచేయమని ప్రభుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట విందా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింపు ఇలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా.
పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో కన్నీటి బాటలో కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్యక్షేత్రమా స్తోత్ర గీతమా ఆనందం నీలో ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్యం నీవని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్యం నీవని నీ సన్నిధి వీడక సన్నుతించు పాడనా నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా నీ దర్శనం నా ఆశయం ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా సత్యమేన మార్గమై సంగక్షేమమేన ధ్యానమై సర్వసత్యమేన మార్గమై సంగక్షేమమేన ప్రాణమై లోకమహిమ చూడక నీ జాడను వీడక లోకమహిమ చూడక నీ జాడను వీడక నీతోనే నిలవాలి నిత్య సీయోనులో ఈ దర్శనం నా ఆశయం ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవించు ఇలలో నీకోసమే సాక్షార్థమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా నా యేసయ్యా స్తోత్రార్హుడా
థ్యాంక్ యూ. దేవుని వాక్యమునకు వినుటకు మనం సిద్ధపడదామండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 242వ పాట, దైవాత్మ పరిశుద్ధుడా దరాల ప్రేమనన్న పాటను మొదటి 4వ చరణం పాడుకుంచుండగా దేవుని వాక్యము వినుటకు మనము సిద్ధపడదాం. దైవాత్మ పరిశుద్ధుడా దరాల ప్రేమను ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా పరలోకపు తండ్రి, నీ నామమును బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. ప్రభా, వాక్యం ఇరుటకు సిద్ధపడి ఉన్నాం. నీ సేవకుని మరుగుపరచుకొని నాకు మాకు కావలసిన ఆత్మీయ మేలు ఈ సమయంలో మీరు మాకు దయచేయగలరని ఈ కొద్ది విన్నపం యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభు అయిన క్రీస్తులో మిమ్మల్ని బలపరచుటకు బలహీనుడైన నన్ను బలపరిచి ఆయన సన్నిధిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి దేవదేవునికి వందనాలు తెలియచేయుచున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరొక మారు సంఘం నుండి మీ కుటుంబంలోనికి దేవుని వాక్యమును తీసుకురావుటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవదేవునికి నేను వందనాలు తెలియచేయుచున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, పరిస్థితుల రీత్యా దేవుని మందిరంలోనికి మనం రాలేకపోయినప్పటికీ సంఘపు వారు ఇదిగో ఈ టీవీ ద్వారా మీ మధ్యకు దేవుని వాక్యం తీసుకురావుటకు ఈ యొక్క గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కాలంలో ఈ విపత్కరమైన పరిస్థితుల్లో ఇదిగో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని ఈ పరిస్థితుల్లో మన జీవితాల్లో దేవుడు కలిగిన జీవితాలుగా మన ఉంటే ఎంత అద్భుతం ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా ఇదిగో ఈరోజు పని ఉన్నా పని లేకపోయినా ఇదిగో నీ నా జీవితంలో దేవుని నమ్మిన బిడ్డగా నీ జీవితంలో దేవుడు ఉన్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, నీ యొక్క జీవితము ఒక అద్భుతమైన జీవితమని, అన్నీ కలిగిన జీవితమని, ఏదో దేవుడే ఆయనే నీకు ఆదరణగాను ఆశ్రయముగాను దేవుడుగా ఉండబోతున్నాడన్న ఆ గొప్ప నమ్మకం మనము ఈ ఉత్కరమైన పరిస్థితుల్లో ఎదుర్కోవడానికి నిలబడ్డానికి ధైర్యంగా పోరాడడానికి మనకు సహాయం చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై ఆ సమయము లేకుండా ఆయాసము లేకుండా బ్రతుకును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై ఆయాసము లేకుండా బ్రతుకును. నేడు అనేకమైన ప్రపంచమంతా కూడా వ్యయ ప్రయాసలు కోర్చి బ్రతక నిర్దేశించుచున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవన సాధనం ఏమై ఉన్నది అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట. ఆ భయభక్తులు కలిగిన వాడు ఇటువంటి పరిస్థితుల్లో కూడా తృప్తుడై ఆయాసము లేకుండా వాడు జీవించగలుగుతాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆరాధన సమయమున ప్రభు మన మధ్యకు ఒక క్యారెక్టర్ని ఆయన తీసుకురాబోతూ ఉన్నాడు. ఆ క్యారెక్టర్ ఎవరు అంటే యోబు. యోబు ఒక గొప్ప భయము భక్తి కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఆ భయము భక్తే
ఆ జీవ సాధనముగా చేసుకొని తృప్తుడై ఆయాసము లేకుండా జీవించుచున్నవాడు. అయితే ఆయనకి చాలా శ్రమలు వచ్చాయి, చాలా ఇబ్బందులు వచ్చాయి, తన జీవితంలో అన్నీ పోగొట్టుకున్నవాడుగా యోబు గ్రంథము 29వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఆ యొక్క 29వ అధ్యాయంలో యోబు ఒకప్పుడు దేవుడు కలిగిన జీవితము ఎలా ఉన్నిందో ఆయన అర్థం చేసుకుంటూ ఉన్నాడు. యోబు జీవితంలో అన్నీ పోగొట్టుకున్న నాడు, ఈనాడు 29వ అధ్యాయంలో ఆయన దిగంబరుడై బూడిద తన మీద వేసుకొని ఆ కురుపులను ఆయన తనకు తానే ఆ కురుపులను గాయమును చుచ్చుకుంటూ బాధపడుతున్న ఆ సమయంలో దేవుడు తనకు తోడై ఉన్న ఆ జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఎంతో గొప్ప జీవితం అట అది. ఆ యొక్క 29వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు యోబు దేవుడు కలిగిన జీవితాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నాడు. ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. నిజమే, దేవుడు అన్నీ బాగున్నప్పుడే మనతో ఉంటాడా? ఎదిగో నేను బూడిద అనుభవంలో, ఎదిగో అన్నీ పోగొట్టుకున్న అనుభవంలో నేనున్నప్పుడు దేవుడు నాతో ఉండడా? అలా కాదే, అది కాదు కదా ఉద్దేశము. ఏమంటూ ఉన్నాడు ఆ యొక్క యోబు ఉద్దేశం అనుకుంటున్నాడు, తన చుట్టూ ఉన్న స్నేహితుల యొక్క వారి యొక్క మాటలు బట్టి అనుకుంటున్నాడు, నిజమే దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు ఇప్పుడు లేడు, ఒకప్పుడు దేవుడు నాతో ఉన్నప్పుడు ఆ జీవితం వేరండి, ఆ ఆశీర్వాదం వేరండి, ఆ ఘనతలు వేరండి, ఆ జీవితం వేరండి. ఇదిగో ఆయన అంటాడు కదా, ఆ యొక్క పూర్వకాలమును ఉన్నట్లు నేనున్న ఎడల ఎంత మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినమంలో ఉన్నట్టు నేనున్న ఎడల ఎంత మేలు, అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజ్యం వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క యోబు ఇప్పుడున్న పరిస్థితి ఎందు నిమిత్తం కలిగిందో, ఎందుకు ఈ యొక్క తెగులు వచ్చిందో, ఎందుకు తన జీవితంలో తన బిడ్డలు పోగొట్టుకున్నాడో, తనకున్న ఆస్తినంతా ఎందుకు పోగొట్టుకున్నాడో యోబుకు తెలియదు. ప్రియదేవం బిడ్డలారా, ఆ తెలియని ఆ సందర్భంలో ఇదిగో ఒక మానవుడిగా ఆయన అనుకుంటూ ఉన్నాడు, అన్నీ బాగున్నప్పుడు, నేను పనికెళ్తున్నప్పుడు, నేను కూలి సంపాదించుకుంటున్నప్పుడు, 4 రాళ్ళు నేను తెచ్చుకుంటున్నప్పుడు, ఆ పరిస్థితులు ఆ పూర్వపు దినాలు ఎంత బాగుండేయో, ఇప్పుడు బాగులేవు, ఇప్పుడు బాగులేదు, అదే బాగుండింది ఇప్పుడు బాగలేదు అనేవాళ్ళం చాలామంది ఉన్నాం కదా. ఈ లాక్డౌన్లో ఏదో మనకు జీతాలు పడేవాళ్ళు, ఆ యొక్క ఫెన్షన్స్ వచ్చేవాళ్ళు, ఆ యొక్క కొద్దో గొప్ప ఆర్థిక స్తోమత ఉన్నవారికి లాక్డౌన్ ఇంకొక నెల పొడిగించినా సమస్య లేదేమో కానీ, ప్రదేవుని బిడ్డలారా, కొంతమంది ఇదిగో ఈ టీవీలో మెసేజ్ చూస్తున్న వారి గృహాల్లోనే కొంతమందికి రెక్కాడితే కానీ డొక్కాడని సందర్భాలు ఉన్నాయి. ఒకప్పుడు ఉదయం లేచి అందరూ పనికి వెళ్ళి ఆ పనికి వెళ్ళిన వచ్చిన కూలీతో ఆ ఇంటిని పాది వారు ఆహారం తింటూ ఎంతో సుఖంగా అనుభవించిన దినాలు ఈరోజు అనేక మంది జ్ఞాపకం చేసుకుంటున్నారేమో. ఆ దినాలు అనుకుంటున్నాం, అవి దేవుడు ఉన్న దినాలండి, దేవుడు నడిపినవి. ఈరోజు దేవుడు మనం మర్చిపోయాడండి, దేవుడు లేడనుకునే పరిస్థితులు, దేవుడు అసలు ఉంటే ఈ పరిస్థితి ఎందుకు కలుగచేస్తాడనుకునే ప్రశ్నించుకునే స్థితి ఈరోజు అనేక మందికి ఉండుండవచ్చుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు, దేవుడు కలిగిన జీవితాలు ఎలా ఉండబోతాయో, మనకివ్వబడిన ఈ పరిస్థితుల్లోనే, మనమున్న ఈ స్థితిలోనే, మనమున్న ఈ ఆకల్లోనే, మనమున్న లేమిలోనే దేవుడు ఉన్న జీవితాలు ఎలా ఉంటాయో ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఆ శ్రమలు రాక మునుపు ఆ పూర్వపు దినాల్లో యోబు దేవుడు కలిగిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎక్కడా మనము యోబు గ్రంథము 1వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, ఆ 1వ అధ్యాయంలో యోబు దేవుడు కలిగిన జీవితాన్ని అనుభవించిన అనుభవాన్ని మనం ఈరోజు చూడబోతూ ఉన్నాం. సాక్ష్యం, ఆస్తి, పిల్లలు, ఎదుగుదల అన్నిటిని చూడగా ఆ 1వ అధ్యాయంలో ఆయన తృప్తుడై ఆయాసము లేకుండా చాలా కాలము బ్రతికిన వాడుగా యోబును మనం చూడగలుగుతూ ఉన్నాం. యోబు జీవితంలో కలిగిన దేవుడు ఎటువంటి వాడో, దేవుడు కలిగిన వాడుగా దేవుడు పూర్వమందున్న అప్పుడు దేవుడు తనతో ఉన్న అనుభవాన్ని యోబు జ్ఞాపకం చేసుకుంటుండగా ఇదిగో దేవుడు కలిగిన జీవితం ఎలా ఉంటుందో యోబు గ్రంథం 1వ అధ్యాయం 10 నుండి 12 వచనాల వరకు మనం ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. 1వ అధ్యాయము 10వ వచనమునకు మనము చూసినప్పుడు ఇక్కడ యోబు తన గురించి మాట్లాడుకోవడం లేదు, దేవుడు
సర్వోన్నతుడైన దేవుడు సాతానుతో మాట్లాడుతున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. దేవుడు ఆ యొక్క సర్వోన్నతుడైన వాడు ఈ యొక్క సాతానుకు తన యొక్క భక్తుణ్ణి తాను పరిచయం చేస్తున్నాడు. ఓ సాతానా, నా యొక్క సేవకుడు నువ్వు చూసావా, యథార్థవంతుడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిన విసర్జించిన నా కుమారుడైన యోబును నువ్వు చూచితివా అన్నప్పుడు, యోబు ఇక్కడ దేవుడు కలిగిన జీవితం, దేవుణ్ణి కలిగిన జీవితము ఎలా ఉంటుందో సాతాను ద్వారా ఈరోజు మనకు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు పదవచనాన్ని మనం జాగ్రత్తగా చదివితే, నీవు అతనికి నీ అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసితివి కదా. ఏమని రాయబడి ఉందండి, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీ నా దేవుడు, దేవుడు కలిగిన జనులు, దేవుడు కలిగిన జీవితం, దేవుడు కలిగిన కుటుంబం, దేవుడు కలిగిన సంఘం, దేవుడు కలిగిన సమాజం, దేవుడు కలిగిన పట్టణం, దేవుడు కలిగిన దేశం ఏమై ఉంటుందో తెలుసా? ఆ దేశం చుట్టూ, ఆ పట్టణం చుట్టూ, ఆ సమాజం చుట్టూ, ఆ సంఘం చుట్టూ, ఆ కుటుంబం చుట్టూ, ఆ వ్యక్తి చుట్టూ దేవుడు ఏం వేస్తాడు అంటే చుట్టూ కంచె వేస్తాడు. ఆయన కంచె వేసే దేవుడు అంటున్నాడు. ఆయన తాను నమ్మిన వారి చుట్టూ, తాను ఎందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ, న్యాయవంతులుగా జీవించే వారి చుట్టూ, యథార్థవంతులుగా జీవించే వారి చుట్టూ, చెడుచనమును విడిసర్జించిన వారి ఎడల ఆయన చుట్టూ అగ్ని కంచె వేస్తాడు. కంచె వేసి కాపాడే దేవుడు అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు, మనము దేవుడు కలిగిన జనులము, ఒక అద్భుతమైన ఒక ఆదరణ ఏంటి ఈరోజు మనల్ని బలపరిచే ఆదరణ ఏంటి అంటే, నీవు నేను నమ్ముకున్న దేవుడు మన జీవితం చుట్టూ, మన కుటుంబం చుట్టూ కంచె వేసే దేవుడు అంటూ ఉన్నాడు. అనేక మంది మిషనరీల వారి యొక్క బయోగ్రఫీస్లో, మిషనరీల యొక్క జీవితాలు, వారు తాము ఎంతో ఉన్నతమైన అభివృద్ధి చెందిన దేశాలను విడిచిపెట్టి తమ సంఘాన్ని, కుటుంబాన్ని, బంధువులను, తమకున్న వాటిని అన్నింటినీ విడిచిపెట్టి ఎక్కడెక్కడో భయంకరమైన అడవులు, చీకటి ప్రాంతంలో, గడాంధకారపు లోయల్లోకి సువార్తను ఎత్తుకొని వెళ్ళినప్పుడు, ఆ యొక్క సువార్త ఎత్తుకొని వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందండి, ఆటోమేటిక్గా ద్వేషిస్తారు, ప్రాణం తీయాలని చూస్తారు. అలాగే అనేక మంది మిషనరీ జీవితాల్లో ప్రాణం తీయడానికి అనేక మంది కత్తులతోనూ గొడ్డలతో వారిని ఎదిరించడానికి వచ్చిన సందర్భాలు అనేకులు. ఈరోజు ఒక మిషనరీ, జాన్ పొలాక్ అనే మిషనరీ, ఆయన భార్య న్యూ హార్బర్స్ అనే ఐస్లాండ్లో, సౌత్ పసిఫిక్లో ఉన్న ప్రాంతంలో వారు వెళ్ళారండి. ఆ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవారు ఏం చేశారు అంటే, ఈ జాన్ పొలాక్ అండ్ ఆయన భార్యను చంపడానికి ఆయన ఇంటి చుట్టూ కూడా ఏం చేశారు అంటే, వారు రౌండ్ అప్ చేశారు, ఆ ఇంటి చుట్టూ వచ్చారు. వారు ఇంటి చుట్టూ రాగా ఈ యొక్క మిషనరీ, ఆయన భార్య, ఆయన కుటుంబము ఆ గుడిసెలో నిద్రించుచున్నారు. అయితే ఎంతసేపటికి వారు వాళ్ళ మీద దాడి చేయలేకపోతూ ఉన్నారు. అయితే కొన్ని రోజులు గడిచిపోయింది, వారు చంపాలనుకున్న వారు వెనక్కి వెళ్ళిపోయారు. ఈ జాన్ పోలాక్ అండ్ ఆయన వైఫ్ ఆ మిషనరీ పరిచర్య వల్ల వారిని చంపాలని వారి మీద పగపెట్టుకున్న ఆ యొక్క ఊరి పెద్ద రక్షించబడ్డాడు. బాప్తిజం తీసుకొని ఆ రోజు ఆ మిషనరీని అడిగాడట, అయ్యా ఈరోజు నేను ఒక విషయం నిన్ను అడగాలనుకుంటున్నాను. ఏంటయ్యా, ఏమడగాలనుకుంటున్నావు? అయ్యా, మేము రక్షించబడక మునుపు మీరు వచ్చిన కొత్తల్లో మిమ్మల్ని చంపడానికి మేము వచ్చాం, కానీ మేము చంపలేకపోయాం. నీ ఇంటి చుట్టూ దూతలు కావలి కాస్తూ ఉన్నారు. తెలియని ఎంతో ఆ పెద్ద పెద్దవారు చాలా భారీ కాయంతో వారి కత్తి పట్టుకొని కాస్తున్న వారుగా, ఖడ్గము ధరించిన వారుగా మేము చూచి పారిపోయామన్నప్పుడు, అప్పుడు జాన్ పొలాక్తో ఒక విషయం అర్థమైందట. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు వాక్యాన్ని. నిజమే, కీర్తనలు 91వ కీర్తన 4వ వచనము, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలిగను, ఆయన సత్యము కేడమును దావులున్నాయి ఉన్నది. కీర్తనలు 91:4 వచ్చినము వెంటనే ఆయనకు గుర్తొచ్చింది. అలాగే 91:10-11 వచ్చినాలు, నీకు ఏ అపాయము నీకు రాదు,
ఏ తెగులును నీ గుడారము సమీపించదో. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. ప్రదేను బిడ్డారా, ఆ యొక్క మిషనరీ ఆ వాక్యమును జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట. నిజమే, ఆయన ఎందు భయభక్తులు కలిగి నీతిమంతులముగా చెడుతనమును విసర్జించిన నాడు దేవుడు వారి జీవితాల్లో ఉంటాడు, ఉండి వారి చుట్టూ అగ్ని కంచె వేస్తాడు, వారి చుట్టూ భద్రతను కలుగ చేస్తాడు. ప్రదేను బిడ్లారా, ఆనాటి మిషనరీలకే కాదు, ఆనాటి యోబు లాంటి సేవకులకే కాదు, ఆ భక్తులకే కాదు, నేడు యేసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచి ఉన్నావు కదా, యేసునందు నీవు విశ్వాసం ఉంచిన నీ ఎడల కూడా ఆయన గొప్ప భద్రతను కలగ చేశాడు. ఆ భద్రత ఏంటి అంటే యేసు ప్రభు యొక్క అరచెయ్యని భద్రత అయి ఉన్నది. ఆయన గాయపడిన హస్తమే నీ భద్రత. ఆయన హస్తము నుండి ఎవడునో నీ ఎన్ను ఆయన నుండి నిన్ను తీసివేయలేరు. చూడండి, యోహాను సువార్త 10:28-29 ఈ రీతిగా రాయబడి ఉన్నది కదా. ఏమని రాయబడి ఉంది? నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. వాటికి నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన చుట్టూ కంచె వేసి ఉన్నాడు, తన అరచేతుల్లో మనల్ని ఆయన దాచుకొని ఉన్నాడు. ఆయన అరచేతుల నుండి ఏ తెగులు ఏ అపాయము ఏది కూడా ఆయన చేతుల నుండి నిన్ను తీసివేయజాల. నిజమే, వార్తలు భయంకరంగా రావచ్చుగాక, అనేకమైన అపవాదులు అనేకమైన అబద్ధాలు మన చుట్టూ తిరుగుతుండవచ్చుగాక, అనేకమైన అపాయము నీ చుట్టూ అది కాచుకొని ఉండవచ్చుగాక, కానీ నిన్ను కాచుకున్న దేవుడు వాటన్నిటికంటే గొప్పవాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నిన్ను కాపుదల కాస్తున్నవాడు, నీ చుట్టూ కంచె వేసి నిన్ను కాస్తున్నవాడు ఈ లోకంలో ఉన్న వైరస్ కంటే, ఈ లోకంలో ఉన్న తెగుల కంటే, ఈ లోకంలో ఉన్న అపాయముల కంటే ఆయన గొప్పవాడు అని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆనాడు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి అది గొప్ప జీవ సాధనమై ఉన్నది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన మన చుట్టూ కాపలా కాస్తాడు? ఎందుకు ఆయన మన చుట్టూ కాపలా ఉంటాడు? ఎందుకు ఆయన మనల్ని కాచి కాపాడాలనుకుంటాడు? దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే చూడండి, జకర్యా గ్రంథము 2:5 ఎందుకు దేవుడు తన భక్తుల చుట్టూ ఆ కాపుదల ఎందుకు ఇస్తాడు? ఎందుకు వారిని కాచి కాపాడుతాడు? ఎందుకు నన్ను, నిన్ను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని ఆయన కాయవలసిన అవసరత ఏంటి అని మనం చూచినప్పుడు, జకర్యా గ్రంథము 2:5 నేను దాని చుట్టూ అగ్ని ప్రకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా నుందును. ఇదే యెహోవా వాక్కు. దేవుని బిడ్డలారా, నా పక్కన 1,000 పడినను, నా పక్కన 10,000 కొలినను, నే ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకు అంటే నా చుట్టూ ఆయన అగ్ని ప్రకారముగా ఉంటున్నాడు, ఆయన నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు, నా కుటుంబం చుట్టూ కంచె వేసి ఉన్నాడు. ఆ నమ్మకం నాకున్నప్పుడు నేను భయపడను. ఎందుకు భయపడను అంటే నన్ను కాచుకొనుట ద్వారా, నన్ను కాపాడట ద్వారా నా దేవుడు మహిమపరచబడుతున్నాడు. నేను గొప్పవాడినో, సామర్థ్యం ఉన్నవాడినో, ఈ లోకంలో ఉన్నవాటికన్నా గొప్పవాడినో ఆయన నన్ను కాపాడడం లేదు. ఆయన నన్ను కాపాడడానికి ఒకే ఒక కారణము, నేను ఆయన యందు నమ్మకం ఉంచి ఉన్నాను, నేను ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నాను, నేను ఆయన కుమారుడను, ఆయన కుమార్తెను కనుక ఆయన నన్ను, నా కుటుంబాన్ని కాపాడటం ద్వారా, నేను కాపాడబడట ద్వారా ఆయన నామము మహిమపరచబడుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పరిస్థితులను మనం చూసినప్పుడు, ఈరోజు యొక్క పరిస్థితులను మనం గమనించినప్పుడు అనేక మంది ఇదిగో ఈ యొక్క సమయంలో ఆ దేశం ఈ దేశం అని భేదం లేదు, ఆ గొప్పవారు పేదవారని భేదం లేదు, ఆ కులం ఈ కులం అని భేదం లేదు, ఆ విశ్వాసం ఈ విశ్వాసం అని భేదం లేదు. అనేకులు కరోనా వైరస్కి ఎఫెక్ట్కై పడిపోతున్న వారుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వైరస్ అనేక మందిని అంటుకొని అనేకులను వారు అనారోగ్య పాలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మేము గొప్పవారం,
అభివృద్ధి చెందిన దేశం, మాకు ఇంత గొప్పతనమైన కంచె ఉంది, మాకు ఇంత భద్రత ఉంది అనుకున్న వారు కూడా ఈరోజు ఈ యొక్క కరోనా వైరస్ ద్వారా వారు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. మన పట్టణం, మన రాష్ట్రం, మన దేశం, మన ఇరుగు పొరుగు వారు గొప్ప గొప్ప దేశాలు ఈరోజు ఈ వైరస్ వల్ల అతలాకుతలం అయిపోతున్న పరిస్థితిని మనం చూడగలుగుతూ ఉన్నాం. అనేకులకు ప్రశ్న ఉంది, ప్రభా నిన్ను నమ్ముకున్న దేశాలు ఉన్నాయి, నీవే మేము దేవుని కలిగిన బిడ్డలమని, వి ట్రస్ట్ ఇన్ గాడ్ అని వారి యొక్క కరెన్సీ మీదే ఆ దేవుని పేరు వేసుకున్న వారు ఉంటున్న దేశాలు కూడా కరోనా వైరస్ బారిన పడి ఉన్నాయి ప్రభా. ఇదిగో కొంచెం ఆదమరిస్తే, కొంచెము మేము నిర్లక్ష్యం వహిస్తే ఇదిగో ఆ వైరస్కి బారి పడిపోయే పరిస్థితి మేము కూడా ఉంటుండగా, తండ్రి ఈ లోకం చుట్టూ ఎందుకు నాయన నువ్వు కంచె తీసివేశావు? ఏం చెయ్యాలని ఈ కంచెను తీసివేసావు ప్రభా? ఈ తెగుళ్ళ కోసం ఎందుకు నాయన ప్రపంచ దేశాలకు అప్పగించావు? ఎందుకు నా దేశాన్ని అప్పగించావు? ఎందుకు నా రాష్ట్రాన్ని అప్పగించావు? ఎందుకు నా పట్టణంను అప్పగించావు? ఎందుకు రోజుల వెంబడి, వారాల వెంబడి, నెలల వెంబడి మేమెందుకు లాక్డౌన్ అవ్వబడి ఈ యొక్క తెగుళ్ళ నుండి రక్షించుకోవడానికి మమ్మల్ని మేము ఎందుకు లాక్డౌన్ చేసుకోవాల్సి వచ్చింది? ప్రభువా నీవు నిజంగా ఉన్నావా? ఇదిగో ఎన్నో అద్భుతాలు విన్నాం కదా, మా చుట్టూ అగ్నికంచె వేస్తానన్నావు, నువ్వు మా మధ్యన ఉంటానన్నావు, మా నివాసివై మాకు నీకు మహిమకరంగా మమ్మల్ని కాపాడుతానన్నావు కదా ప్రభా. ఈ కారణం ఏంటి, ఈ పరిస్థితి ఏందన్నప్పుడు నిజంగా ప్రభు ముందుగానే మనకు తెలియచేశాడండి. ఆయన యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం మనం చూచినప్పుడు 1 నుండి 5 వచనాల వరకు మనం చూచినప్పుడు ఇదిగో నీకు నా కుటుంబానికి, మన సమాజానికి, సంఘానికి, పట్టణానికి, రాష్ట్రానికి, దేశాలకు ఈ యొక్క ఉపమానము పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని తెలియచేస్తున్నాడు? ఇదిగో నీ జీవితం కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, నీ సంఘం కావచ్చు, నీ పట్టణం కావచ్చు, నీ దేశం కావచ్చు, ఈ యొక్క సమస్తము నా కంచెలో, నా భద్రతలో ఉండగా ఆ భద్రత దేనికి, ఎందుకొరకు భద్రపరుస్తున్నాడు? నిన్ను బట్టి, నీ యొక్క కాపుదలను బట్టి, నువ్వు రక్షించబడ్డ విధానాన్ని బట్టి ఆయన మహిమపరచబడ్డానికి. కానీ ఏం జరుగుతుందట, ఒక గొప్ప ఉపమానాన్ని యెషయా ప్రవక్త ద్వారా ఈరోజు మన మధ్యకు ప్రభు తీసుకొస్తున్నాడు. ఏంటట, యెషయా ప్రవక్త 5వ అధ్యాయం 1 నుండి 6 వచనాల వరకు మనం చూచినప్పుడు ప్రజం బిడ్లారా, అక్కడ ఆయన అంటాడు, అతని ద్రాక్ష తోటను బట్టి నా కిష్యుడైన వారి గురించి పాడుదును వినండి అని అంటాడు. 1వ వచనం, సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగుగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి కట్టి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. ప్రియదేవుని బిడ్డలారా, ఒక తోటమాలి, ఒక యజమాని తన యొక్క సత్తువ కలిగిన భూమి యందు ద్రాక్ష తోట ఒకటి నాటాడట. ఆ ద్రాక్ష తోట వేరుగా ఏపుగా పెరగడానికి అక్కడున్న రాళ్ళన్నీ తీసివేశాడట. సమస్తమును తీసివేసి ఆయన చక్కగా మంచి ఆ యొక్క ద్రాక్ష తీగలను, శ్రేష్టమైన వాటిని ఆయన నాటాడట. నాటి చక్కగా ఆయన బాగా పెరుగుతాయని ఆయన ముందుగానే ఊహించి ఆశ చూడండి, ఆ తోట వేయించిన వాని ఆశ, ఆ తోట నాటించిన వాని ఆశ ఏంటట, ఆ యొక్క 2వ వచనంలో చూస్తాం, ఆయన తొట్టిని తొలిపించాడట. బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాడు. ఏంటట, మొక్కను నాటినప్పుడే ఆ మొక్క నుండి ద్రాక్ష వస్తాయి, ఆ ద్రాక్ష వచ్చినప్పుడు ఆ తొట్టిలో వేసి తొక్కడం వలన ఆ తొట్టిలో నుండి ద్రాక్ష రసము వస్తుంది. ఆ ద్రాక్ష రసపు మాధుర్యాన్ని నేను రుచి చూడాలని నాటిన దినమందే దాని యొక్క అవుట్కమ్ కోసం ఆయన తొట్టిని కూడా తవ్వించాడు. నిన్ను నన్ను ప్రభు కాపాడడానికి, నీ నా రాష్ట్రమును, ప్రపంచమును ఆయన కాపాడి ఉండడానికి కారణం ఏంటి అంటే, నీ నుండి నా నుండి మంచి ఫలములను ఎదురు చూడడానికి. కానీ ఏం చేశారు, ఏమి ఫలాలు వచ్చాయి? 3వ వచనము 2వ వచనం చివరిలో ద్రాక్ష పంటలు
ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుండెను గాని అది కారు ద్రాక్షాలు కాచెను. ప్రియ దేవుని బిడ్డలారా, మంచి ద్రాక్ష మొక్కలు నాటి దాని చుట్టూ బురుజు కట్టి కంచె వేసి దాని నుండి మంచి ఫలముల కొరకు ఎదురు చూస్తే పనికి మాలిన కారు ద్రాక్షాలు కాచాయి. ఈనాడు ప్రియదేవుని బిడ్డలారా, ఈ దేశపు యొక్క పరిస్థితి, ఈ రాష్ట్రపు యొక్క పరిస్థితి, ఈ పట్టణపు యొక్క పరిస్థితి, ఈ ప్రపంచపు యొక్క పరిస్థితి, నీ కుటుంబం యొక్క పరిస్థితి, నీ సంఘపు యొక్క పరిస్థితిని చూచినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆశించే ఫలాలు నీలో నాలో ఉంటూ ఉన్నాయా? ఆయన నీ నుండి మంచి ఫలాలు ఆశించాడు, కానీ నువ్వేం ఫలం పొందుతున్నావు? కారు ద్రాక్షాలు పొందుతూ ఉన్నావు. ఆయనకి ఇష్టమైన రీతిలో నీలో ఫలింపు లేదు. కాబట్టి ఆయన ఏం చేశాడట చూడండి, 5వ వచనము, ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పుదును. నేను అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను, అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చపోదలు బలురక్కసి చెట్లు బలిసి ఉండును, దాని మీద వర్షింప వలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చదను. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు నాటిన నాటి నుండి, నువ్వు నాటబడకపోనిపే నీ యొక్క భూమి చదును చేయబడింది, రాళ్ళు తీసివేయబడ్డాయి, నువ్వు నాటబడ్డకు భూమి సిద్ధపరచబడింది. సత్తువను దేవుడిచ్చాడు, నాటాడు, నాటినప్పుడు అది ఏపుగా పెరగడానికి సపోర్ట్ ఇచ్చాడు, చుట్టూ కాపడానికి ఇదిగో అన ఎవరు త్రొక్కపడకుండా నాశనం చేయబడకుండా చుట్టూ ఆ కంచె లాంటి గోడను కట్టాడు, సమస్తమును సిద్ధపరిచాడు, ఆశపడ్డాడు. కానీ ఆశపడిన ఫలాలు దానికి రాలేదు, కారు ద్రాక్షాలు కాచాయి. ఏం చేశాడు దేవుడు, ఏం చేస్తున్నానో తెలుసా? దాని చుట్టూ ఉన్న ఆ కంచె తీసివేస్తున్నాను, గోడ తీసివేస్తున్నాను, కాబట్టి అది త్రొక్కబడుతుంది, కాబట్టి అది శుద్ధి చేయబడదు, కాబట్టి అది మేసివేయబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, తోట అద్భుతమైన తోట, యజమానికి మేలు చేయాల్సిన తోట, యజమాన్ని సంతోషపరచవలసిన తోట, ఈరోజు కంచె తీసివేయబడి మేసవేయబడుతుంది, సహాయక లోకానికి ఇవ్వబడుతుంది. నేటి పరిస్థితి అదే, నేటి పరిస్థితి అదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే ఐదో అధ్యాయము, ఒకటి తర్వాత ఒకటి ప్రభువు మన మీద నింద వేస్తూ ఉన్నాడు. ఎందుకొరకు? ఇదిగో ఈ ప్రపంచ దేశములన్నీ ఆయన కాపుదల నుండి దూరం అయిపోయి ఈ కరోనా వైరస్కు కారణం అవ్వడానికి కారణమేంటో, ఎందుకు దేవుడు ఇది అలో చేశాడని అడగడం కాదు, ఎందుకు ప్రభువా ఈ సిచ్యువేషన్ మాకు కలుగ చేశావు అని పరీక్షించుకునే సమయం, ప్రశ్నించే సమయం కాదు ఇది. ఇది ప్రశ్నించే సమయం కాదండి, మనల్ని మనము పరీక్షించుకునే సమయం. నాకు, నా పట్టణానికి, నా సంఘానికి, నా రాష్ట్రానికి, నా దేశానికి, సకల మానవాళికి, ప్రభువా ఎందుకు ఈ తెగులు మా జీవితంలోకి రప్పించావు, ఇంతకాలము కాచినవాడా ఇప్పుడు ఎందుకు దీన్ని అలౌ చేసావు అని ప్రశ్నించడం కాదు. ఏంటి ప్రభువా, మాలో ఏం తప్పు జరిగింది? చూడండి, ఇదే 5వ అధ్యాయంలో ప్రభు చెప్తాడు, 8 నుండి 10 వచనాలు, ఇతరులు ఆశించడం మొదలు పెట్టారట, 11 నుండి 12 వరకు త్రాగుబోతులుగా మద్యానికి బానిసలైపోయి మద్యాన్ని ఒక ఫ్యాషన్గా తీసుకొని త్రాగుబోతులుగా మారిపోతున్న పరిస్థితి. ఆత్మ చేత నడిపించబడాల్సిన వారు మద్యానికి బానిసైపోయిన అనుభవం. 18-19 వచనాల్లో గర్వానికి లోనైపోయిన వారు. 20వ వచనము, కీడును కూడా మేలులాగా చేసేవాళ్ళుగా మారిపోయారు. చేస్తున్నది పనికి మాల పనులు అయితే అవి ఏదో గొప్ప పనులుగా ఈరోజు లోకము చెప్పే పరిస్థితిలోకి మారిపోయింది. మంచి మంచి పనులు కాదు, చెడు పనులండి. మగవాడు పెళ్లి చేసుకోడు, ఆడది పెళ్లి చేసుకోడు, అబార్షన్స్ ఓకే అని చెప్పడం, కీడును కూడా మేలుగా ఎంచుతుంది ఈ లోకం నేడు. దేవుడు ఆశించే ఫలాలు కాక కారు ద్రాక్షాలు అనుభవిస్తున్నప్పుడు ఏ చెట్టును ఆయన నాటాడో, ఏదైతే ఆయన స్వరూపంలో చేసుకున్నాడో, ఏదైతే ఆయన ఆశపడి కట్టుకున్నాడో, ఆ భూమి, ఆ లోకం, ఆ దేశం, ఆ రాష్ట్రం, ఆ పట్టణం, ఆ కుటుంబం, ఆ సంఘం కారు ద్రాక్షాలు కాస్తూ ఉన్నాయి. ఏం చేస్తున్నారు?
ఇతరులు వాసిస్తున్నారు, మద్యానికి బానిసవుతున్నారు, గర్వం కలిగిన వారుగా ఉంటున్నారు, కీడును మేలుగా ఎంచుకుంటున్నారు, నీతిని దుర్నీతిగా మారుస్తున్నారు. 23, 22, 23 వచ్చిన వాళ్ళు న్యాయమూర్తులు కూడా జడ్జెస్ కూడా లంచాలు తీసుకొని నీతిమంతుణ్ణి దుర్నీతిమంతుడిగా మారుస్తున్నాను. అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, అప్పుడు నేను కంచె తీసివేస్తాను, గోడ పడగొట్టేస్తాను, అది మేసివేయబడినట్లుగా, అది తొక్కివేయబడినట్లుగా నేను తీసివేస్తాను. ప్రదేవుడు బిడ్డలారా, దేవుడు మన చుట్టూ కూడా వ్యక్తిగతంగా అందరి జీవితాల్లో ఆయన కంచె వేసి ఉన్నాడు. భర్త, భార్య, పిల్లలు అనే ఒక ఫ్యామిలీ అనే కంచె ప్రతి ఒక్కరి చుట్టూ ఆయన వేసి ఉన్నాడు. భర్త భార్య కోసం, భార్య భర్త కోసం, పిల్లలు తల్లిదండ్రుల కోసం, తల్లిదండ్రులు పిల్లల కోసం, వారు ఆ కుటుంబంలో దేవుడు ఏమైతే వారి కోసం నిర్ణయించాడో ఆ నిర్ణయించిన వాటి కొరకు, ఆ ఫలింపు కొరకు దేవుడు ఆ కుటుంబం చుట్టూ ఆయన కంచె వేశాడు. భర్త చేయవలసిన పని చేయనప్పుడు, భార్య ఉండవలసిన రీతిలో ఉండనప్పుడు, పిల్లలు తల్లిదండ్రులకు దేవునికి మహిమ తెచ్చే రీతిగా ఉండనప్పుడు ఆ కుటుంబం చుట్టూ ఉన్న ఆ కంచె ఆయన పడద్రోయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ యొక్క పట్టణం, ఈ యొక్క దేశం సమస్తం ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మర్చిన నాడు, కీడును మేలు ఎంచుకున్న నాడు, నీతిని దుర్నీతిగా మార్చిన నాడు, గర్వము వారి యొక్క తలకెక్కిన నాడు, ఎంతవరకు కాపాడిన సృష్టికర్త, ఇంతవరకు శ్రేష్టమైన ఫలములు చూచిన ఆశగా చూచిన వాడు, అవి ఫలింపు లేనప్పుడు ఆయన కంచె తీసివేస్తాడు. అయితే దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో మాత్రం ఆయన కంచె తీసివేయలేదు. కారణం, ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనము విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక దేవుడు ఆయన నుండి కంచెను తీసివేయలేదు. అలాగునే రెండవ అంశము, దేవుడు ఎటువంటి వాడు అంటే 1వ అధ్యాయము 10వ వచనం 2వ మాటగా, నీవు అతని చేతి పని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. బిడ్డలారా, నీ నా దేవుడు మనల్ని దీవించే దేవుడు అయిట్టున్నాడు. బాధపడద్దండి. ఈరోజు, ఈ వారము, ఈ 2 వారాలు, ఈ నెలలో, ఇంకా 2 నెలల్లో నీవు ఏమీ కూడా సంపాదించుకోలేకపోతున్నానని నువ్వు బాధపడుతున్నావేమో, ఆదాయం రాకుండా ఆగిపోయిందని నువ్వు బాధపడుతున్నావేమో, ఇదిగో ప్రభు ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఆ వాగ్దానం ఏమనగా, ప్రియదేవుని బిడ్డలారు చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. ప్రియదేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఆయనే మనకు ఆశీర్వాదం ఇచ్చేవాడు. ఆ యొక్క ఆయన మాట వినిన ఎడల ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 2, 3 వచనాలు మనం చూసినప్పుడు, మీరు నేను ఆయన మాటను వినిన ఎడలా ఆయన నిన్ను నన్ను ఆయన ఆస్వాదిస్తాడు, నీ యొక్క పనిని ఆస్వాదిస్తాడు, నీ చేతి పనిని ఆస్వాదిస్తాడు, నీ జీవితాన్ని ఆస్వాదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆస్వాదిస్తాడు, నీ సంఘాన్ని, నీ దేశాన్ని, నీ పట్టణాన్ని ఆయన ఆస్వాదించడానికి, దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏ దేవుడు? మన దేవుడు కలిగిన జీవితాల్లో ఆయన కంచె వేసే దేవుడు, ఆయన దీవించే దేవుడు. అలాగనే ఈ యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం నేర్చుకోగలిగిన ఇంకొక దేవ లక్షణము, దేవునికి ఉన్న లక్షణం ఏంటి అంటే, మనం చూస్తే 12వ వచనంలో ఆయన అంటాడు కదా, ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశం ఉన్నది, అతనికి మాత్రమే ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళెను. దేవుని బిడ్డలారా, ఆ యొక్క యోబుకున్న ఆస్తి, పిల్లలు, శరీరం, ప్రాణం, సమస్తం పరీక్షించిన, శిక్షించిన ఆయనకి అధికారము. ఈ లోకంలో ఉన్న తెగులుకు, ఈ లోకంలో ఉన్న లోకానికి, లోకాధికారులకు ఎవరికి కూడా నీ మీద అధికారము లేదు. ప్రభువు అనుమతిస్తేనే పరీక్ష అయినా శిక్ష అయినా నీ జీవితంలో, ప్రభువు అనుమతిస్తేనే ఏదైనా కూడా నీ జీవితంలో సంభవిస్తుంది. సర్వ అధికారము ఆయనకే ఉన్నది. నిష్కారణంగా యోబుకు ఉన్న ఆస్తి, పిల్లలు, సమస్తము పోయినాయి. అయినా ఆయన అంటాడు కదా, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. తన శరీరము దేవుని యొక్క అధికారము, అతని ప్రాణము దేవుని ఎద్దట అధికారమే. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడదలుచుకున్నది ఒకటే, ఇదిగో
దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు యోబట. ఎందుకయ్యా? అతను చుంట అతని చుట్టూ దేవుడు ఉండి కంచె వేసే దేవుడిగా, దీవించే దేవుడిగా, సర్వాధికారము కలిగిన దేవుడిగా ఎందుకున్నాడు అని మనం చూస్తే ఒకటే ఒకటి కారణం, యోబు యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా, భయభక్తులు కలిగిన వానిగా, చెడుతనమును విసర్జించిన వాడుగా ఉన్నాడు కనుక దేవుడు అతని జీవితంలో ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, నీ నా పట్టణమో, నీ నా రాష్ట్రమో, మన దేశమో, ప్రపంచమో ఈనాడు దేవుణ్ణి విసర్జించి చెడుతనమును హక్కును చేర్చుకుంటుంది. దేవుని ఎందు భయభక్తులు పోగొట్టుకొని ఉంది. న్యాయము కనపడుట లేదు, యథార్థత కనపడుట లేదు. కాబట్టి దేవుడు తాను సృష్టించుకున్న ఈ లోకపు చుట్టూ ఉన్న ఆ కంచెను తీసివేసి ఆయన కంచె లేకపోతే, ఆయన కాపుదల లేకపోతే ఎంత భయంకరంగా ఉంటుందంటే, నాకున్న డబ్బు, నాకున్న అభివృద్ధి, నాకున్న సామర్థ్యం, నాకున్న వైద్య జ్ఞానం ఏది కూడా పనికిరాదు, ఏది కూడా పనికిరాదు. ఆ ప్రభు మనల్ని కాపాడినంత కాలమే, ఆ ప్రభు మనల్ని కాపాడినంత కాలమే ఏది కూడా మనకు హాని చేయజాలదు. ఆయన కాపాడడం మానివేసినప్పుడు, ఆయన మన చుట్టూ ఉన్న ఆ గోడను తీసివేసినప్పుడు, ఆ కంచెను తీసివేసినప్పుడు దేవుని బిడ్డలారా, కనిపించే ఆ ముళ్ళు కనిపించే శత్రువు కాదు, కనపడని చిన్న సూక్ష్మ జీవి కూడా సకల మానవాళిని అతలాకుతలం చేయగలదని నేటి పరిస్థితులు మనం చూడగలుగుతున్నాం. ఈరోజే సరైన సమయం. ఎంతకాలం షుగర్ కోటెడ్ మెసేజెస్ వింటూ, ఎంతకాలం షుగర్ కోటెడ్ మెసేజెస్ వింటూ ఆశీర్వాదాలు దీవెనలు మాత్రమే వింటావా? ఈరోజు ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, నీ చుట్టూ ఉన్న కంచ దేవుడు తీసివేశాడు అని నువ్వు గుర్తిస్తూ ఉన్నప్పుడు, నీవు నీ కుటుంబం కొరకు, నీ సమాజం కొరకు, నీ పట్టణము కొరకు, నీ దేశం కొరకు, ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధపడుతూ ఉన్నావా? ఆనాడు నెహెమ్య, ఆనాడు దానియేలు, దేవుడు వారిని విడిచిపెట్టినప్పుడు, అక్కడ అనేకమైన పరిస్థితులు కలిగినప్పుడు వారు ఏం చేశారు అంటే, అయా మా పాపం, అయా మా పితరుల పాపం, అయా మా పట్టణస్థుల పాపం, అయా మా జనుల పాపం, వాటన్నిటిని బట్టి నాయన నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాను ప్రభా. నా పేరు పెట్టబడిన జనులు, నా నామము కలిగిన జనులు తమ్మును తాము తగ్గించుకొని చెడుతనమును విడిచిపెట్టి పశ్చాత్తాప పొంది నా సన్నిధిలో ప్రార్థించగా నేను వారిని దర్శించి వారి పట్టణమును వారి దేశమును స్వస్థపరిచి వారికి నేను మేలు కలుగ చేస్తానన్న దేవుడు మనకున్నాడు. ఆయన ఒక చిన్న వైరస్కి అవకాశం ఇస్తేనే ప్రపంచమంతా కూడా అతలాకుతలం అయిపోయి లాక్డౌన్ ప్రకటించబడుతూ ఉండగా, ఓ క్రైస్తవుడా, ఇది నీ బాధ్యత కాదా? ఇది నీ యొక్క బాధ్యత కాదా? ప్రభా, నా చుట్టూ, నా పట్టణం చుట్టూ, నా రాష్ట్రం చుట్టూ, నా దేశం చుట్టూ, ఈ లోకం చుట్టూ ప్రభా నువ్వు తీసివేసిన కంచె, నీ గాయపడిన హస్తాన్ని ప్రభా మరలా కాపుదలగా ఉంచమని పశ్చాత్తాపబడి ప్రార్థన చేసే బాధ్యతను నువ్వు మర్చిపోతూ ఉన్నావా? ఈనాడు అనేక మంది పాజిటివ్ కేసులు వచ్చి క్వారంటైన్లో ఉంటూ ఉన్నారు. నీవు నేను ఈరోజు ఈ గృహంలో ఉండి ఈ వాక్యం వింటూ ఉన్నామంటే వారికంటే మనం గొప్పవారమని, వారికంటే గొప్ప ఆధిక్యత కలిగిన వారమని, వారికంటే శక్తివంతులమని, మన యొక్క ఆ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా గొప్పది కనుక ఆ వైరస్ రాలేదని కాదు. ఈ లోకమంతటి కొరకు నీవు నేను ప్రార్థించడానికి దేవుడు నిన్ను నన్ను ఆరోగ్యకరంగా ఉంచాడు. ఆయన కంచె తిరిగి వేయబడుట కొరకు ఆ పరలోకమందున దేవుని చిత్తం ఈ భూలోకం మీద నెరవేరాలి అంటే నీలాంటి విశ్వాసులందరూ ప్రార్థించవలసిన విషయాన్ని బట్టే దేవుడు నిన్ను నన్ను ఆరోగ్యకరంగా ఉంచి ఉన్నాడు. రండి ప్రార్థన చేద్దాం, భారముతో ప్రార్థన చేద్దాం. కంచె తీసివేయబడి ఉంది. ఏనప్పుడు ఎలా ఈ యొక్క వైరస్ ఎలా దాడి చేస్తుందో, ఎలా అది పాజిటివ్ కేసెస్ పెరిగిపోతాయో తెలియదు ప్రియదేవుని బిడ్డలారా. రండి ప్రార్థన చేద్దాం. మనకంటే గొప్పవారు, డబ్బున్నవారు, ధనికులు, అనేక మంది గొప్ప గొప్ప అధికారంలో ఉన్నవారు కూడా ఈ వైరస్ నుండి తప్పించుకోలేకపోతూ ఉన్నారు. నీవు నేను తప్పించబడి ఉన్నాం నేటి వరకు కూడా అంటే అది దేవుడు మన ఇళ్ళ ఒక ఆశ కలిగి ఉన్నాడు. తీసివేయబడిన కంచె వేయడానికి ఆ ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రార్థన, నా ప్రార్థన అవసరమై ఉన్నది. రండి ప్రార్థన చేద్దాం.
అందరం తల్లు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మీరున్న చోటనే ప్రార్థన చేద్దాం. కృపాసత్య సంపూర్ణుడ పరలోకపు తండ్రి, నీ నామాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. ఇదో తండ్రి ఈ ప్రభు దినాన నీ పాద సన్నిధిలో ఈ రీతిగా చేరి, ఇదో ప్రభా ఇంతకాలము మా చుట్టూ కంచె వేసి మా నుండి నాయన శ్రేష్టమైన ఫలాలు పొందుకోవడానికి ప్రభా మీరు ఎదురు చూచారు. మేము మా కుటుంబం, మా సంఘం, సమాజం, పట్టణం, దేశం, ప్రపంచం నాయన మీరు ఆశించిన ఫలములు ఇవ్వలేకపోయాం తండ్రి. శ్రేష్టమైన ద్రాక్ష పండ్లను నువ్వు ఆశించగా కారు ద్రాక్షాలు పొందే పరిస్థితి మాలో ఉంటూ ఉన్నది. అందునిమిత్తమై ప్రభువ నీవు చుట్టూ ఉన్న గోడను తీసివేశావు. వైరస్ ద్వారా మేము తొక్కబడుచూ ఉన్నాం, మేపబడుచూ ఉన్నాం తండ్రి. సహాయం చేయండి, మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని మేము తిరిగి కారు ద్రాక్ష కాసే ఈ జీవితాలు తిరిగి మంచి ఫలమును ఇవ్వగలిగిన ద్రాక్షావల్లి అయిన యేసునందు అంటుకట్టబడి మరలా తిరిగి మంచి ద్రాక్ష పండ్లు పొందుకునేలాగున పశ్చాత్తాపము కలుగుతి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మా పాపములను, మా దేశము, రాష్ట్రము, పట్టణముల పాపములను ప్రభా విశ్వాసులం గారి పాత్రని తీసుకొస్తున్నాం. క్షమించి ప్రభా మా పట్టణము దర్శించి నీ అగ్ని కంచి వేయమని ఈ కొద్ది విన్నపం యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది ఏదో సంఘము సెక్షన్ ద్వారా మీ గృహాలకు పంపబడినప్పుడు అనేకులు మంచి దాతృత్వం కలిగి మీ యొక్క కానుకలను, దశమ భాగములను సెక్షన్ రవికుమార్ గారి ద్వారా మీరు సంఘమునకు పంపి ఉన్నారు. మీరు పంపిన కానుకలన్నిటి కొరకు ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. అందరం తల్లు వంచుదాం, ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ పరలోకపు తండ్రి, ఏదో లాక్డౌన్ సందర్భంగా నాయన ఏదో తండ్రి ఆ కుటుంబం వద్దకు సంఘము సెక్షన్ ద్వారా వెళ్ళినప్పుడు తండ్రి ప్రతి కుటుంబం కూడా నాయన సంఘం ఎడల బాధ్యత కలిగి ఏదో ప్రభా వారి యొక్క మృక్కుబడి ప్రకారం ఏదో నాయన దశమ భాగములు ఇచ్చిన బిడ్డలు, గుప్పెలు విప్పి కానుకలు ఇచ్చిన బిడ్డలు, ఇదిగో నాయన దేవుని మందిరంలో ఆహారము తక్కువ కాకుండానట్లుగా, ఇదిగో నాయన సేవకుల పోషణార్థమై సంఘ పరిచర నిమిత్తమై నాయన ఆయా కానుకలు ఇచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున నాయన దీవించి ఆస్వాదించండి. ఇదో ప్రభా ఆ కానుకలు పరిశుద్ధ రీత్యా ఆయా సెక్షన్ ద్వారా స్వీకరించబడి ఉండగా అవి సంఘంలోనికి తీసుకుని రాబడ్డాయి. అందును బట్టి ఇచ్చిన ప్రతి రూపాయి నీ పరిచర్లో వాడబడ్డ ద్వారా గొప్పలు విప్పించిన ప్రతి హస్తమును దీవించి ఆస్వాదిస్తారని, కానుకలను ఆయా మీ సన్నిధికి తీసుకొచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆస్వాదిస్తారని నమ్ముచు ఈ కొద్ది విన్నపం యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నా అమ్మా తండ్రి, ఆమేన్. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, ఈ టీవీ పరిచర్య మీ అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉన్నదని నేను నమ్ముచు ఉన్నాను. అనేకులు ఫోన్ చేస్తూ ఉన్నారు, అనేకులు ఆస్వాదించబడుతూ ఉన్నారని మాకు తెలియచేస్తూ ఉన్నారు. అది మాకెంతగానో ప్రోత్సాహకరంగా ఉన్నదని సంఘానికి తెలియచేస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ సంఘం దగ్గరికి రాలేకపోవచ్చేమో కానీ మీరు ఫోన్ల ద్వారా మాతో మాట్లాడవచ్చు. అత్యవసరముగా మీ కొరకు ప్రార్థించాలని, కాపరి మీ గృహములకు వచ్చి మిమ్మల్ని దర్శించాల్సిన అవసరం మీకున్నదని మీరు భావిస్తే దయచేసి ఆ సంఘ కాపరికి మీరు ఫోన్ చేయండి. ఎటువంటి పరిస్థితి అయినా మీ కుటుంబం దగ్గరకు వచ్చి మీ కొరకు ప్రార్థించుటకు మేము సిద్ధంగా ఉన్నానని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. అలాగనే ప్రియదేవుని బిడ్డలారా, ఈ టీవీ ప్రోగ్రాంలో అనేక మందికి తెలియచేయండి. ఈ రీతిగా సంఘమునకు వెళ్ళలేని వారు ఈ యొక్క తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సంఘ ఆరాధనలో వారు కూడా పాల్గొంచడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదాలు పొందాలని ఒక గొప్ప ఆకాంక్షతో ఈ వ్యయ ప్రయాసలకు వచ్చి ఈ టీవీ కార్యక్రమాన్ని సంఘము జరుపుచూ ఉన్నది. కాబట్టి స్టే అట్ హోమ్, బీ సేఫ్. ప్రజలు బిడ్డలారా,
ఈ యొక్క విపత్కరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అందరు కూడా అత్యవసరమైతే తప్ప మీరు బయటకు రావద్దు, అందరు ఇళ్లల్లోనే ఉండి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రార్థన చేద్దాం. అందరము ఈ సమయంలో మనమందరము కూడా కర్త మమ్ము అనే పాట పాడుతూ ఉండగా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము కూడా మనము ప్రార్థన కొరకు మనం సిద్ధపడదాం. అందరము నిలబడగలిగిన వారు నిలబడండి, మోకరించగలిగిన వారు మోకరించండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరలోక ప్రార్థన ప్రార్థన పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధనను ముగించుకుందాం. కృపాసత సంపూర్ణుడా పరలోకపు తండ్రి, నీ నామాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. ఇదో తండ్రి ఈ యొక్క ప్రభు దినాన అయా కుటుంబాలుగా ఏదో నాయన టీవీ ముందు ఆరాధన చేయడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఏదో సహాయం చేస్తున్నారు, కాపాడుతూ ఉన్నారు. ఏదో నాయన ఇంతకాలం అయా యొక్క వైరస్ నుంచి మమ్మల్ని కాచినందుకు కాపాడినందుకు వందనాలు నాయన. ఏదో ప్రభువా వాక్యం ప్రకారము నాయన ఏదో నాయన మా కుటుంబాలు సంఘము సమాజము పట్టణము ఇదిగో ప్రభువా దేశము దేశాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. ఇదిగో నాయన నీ యొక్క అగ్ని కంచె ఉంచి అనేకమైన అపాయముల నుండి నాయన మమ్మల్ని కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నా. అలాగే కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నాయన కుటుంబ అవసరాలను తీర్చండి. ఏమైనా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నా, మరి ముఖ్యంగా 10th class ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నా అయ్యా. ఆ యొక్క డేట్స్ ఇంకా కన్ఫామ్ కాక కన్ఫ్యూజ్లోను నిరాశలోను ఉన్న బిడ్డల్ని బలపరచండి ప్రభువా. అయా త్వరగా ఆ ఎగ్జామ్స్ రాసి అయా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి బిడ్డలకు సహాయం చేయండి. అలాగే అయా ఉన్న బిడ్డలు చదువు పూర్తయి ఉద్యోగాల కొరకు చూస్తున్న బిడ్డలకు ద్వారాలు తెరవండి నాయన. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాలు జరిపించండి. ఇదో ప్రభువా అయా మా పట్టణంలోను రాష్ట్రంలోను దేశంలోను ప్రపంచంలోను ఉన్న పరిస్థితి ఈ లాక్డౌన్ ప్రభువా ఎత్తివేయడానికి కావలసిన అవసరతలు నాయన దయచేయండి ప్రభా. ఏదో నాయన ఆ తెగులను ప్రభా నీ నామంలో తీసివేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఏ బిడ్డ ఈ యొక్క ప్రార్థనతో నాయన మోకరించి ఆయా ఆశగా నిసన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నారు, నిలబడి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, కుటుంబంగా ఈ ఆరాధనలో పాల్గొంచున్నారు, వారిని దర్శించండి. వారి అవసరాలను నీ చిత్తంలో నెరవేర్చి మీరే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ సన్నిధి నీ కాపుదల ఎల్లప్పుడు ప్రతి కుటుంబానికి తోడై ఉంటుందని నమ్ముచు ఈ కొద్ది విన్నపం యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామ శుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చు గాక, నీ చిత్తం పరలోకమందున ఎలాగో అలాగే భూమి నెరవేరును గాక, మాకు కావలసిన ఆహారం మాకు దయచి మానసిక నిమిషం ప్రకారం మా రుణములను క్షమించు, తప్పించు. రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే నావు, ఆమేన్. ఆ పరమ తండ్రి యొక్క ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క తోడు సహవాసము ఆయన సన్నిధి ఆయన కాపుదల దేవుడు తమ కంచెగా కంచె వేసే దేవుడిగా ఉండాలని వారిని వారి పట్టణమును వారి దేశమును ప్రపంచమును కాపాడాలని విశ్వసించి ప్రార్థించే ప్రతి హృదయమునకు సదాకాలము తోడై నడిపించును గాక, ఆమేన్.